ఓటు హక్కు నమోదు వినియోగం అందరి బాధ్యత అని తాండూరు ఆర్డీఓ ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు అన్నారట. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం తాండూరు పట్టణంలో ఫైకిరణ్ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి చించల్లి రోడ్డు మార్గంలోని సెయింట్ మాస్ స్కూల్స్ వరకు కొనసాగింది. ఆర్డీఓ శ్రీనివాసరావు హాజరై జెండా ఊపి ఫైకిరణ్ ప్రారంభించారు. ఈ రన్లో రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. చౌరస్తా నుంచి ఫైకిరణ్ ఉత్సాహంగా కొనసాగింది. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసరావు ఓటు హక్కు నమోదు వినియోగంపై అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకుని వారు త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి భయ ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తాండ్రూ తహసీల్దార్ తారాసింగ్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఆర్పీ రాజీరెడ్డులు, పలు శాఖల అధికారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి. షేర్ చేయండి, ఉసమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.